Hi everyone, name is Pradip. Welcome to my YouTube channel. Friends, if you are my YouTube channel, subscribe to my YouTube channel. If you want to click on the bell icon, So, we have a phone. So, we have 4199 battery, so, 30 watts charger. So, we have 6, 8, 12 variants. So, we have a clear check. So, we have a 21st inch launch. So, we have a lot of rumors. So, we have a next month. So, we have a mobile launch. So, we have a 3rd mobile launch. So, we have a 3rd and 4th mobile launch. So, we have a 3rd mobile launch. So, we have a 4th ఇయర్బడ్స్ నుంచి సో OnePlus ఇయర్ఫోన్స్ కూడా లాంచ్ చేశారు కదా సో దానికి సంబంధించినట్టి అలాగే యాసస్ రాక్ నుంచి మాట్లాడితే సో మనకి ఇది కూడా వచ్చేసి సేమ్ అన్నమాట మనకు 865 చిప్ సెట్ తో వచ్చేస్తుంది అలాగే 144 ఫ్రేమ్ రేట్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందన్నమాట సో చాలా హై అని చెప్పుకోవాలి సో ఇంతవరకు ఏ మొబైల్ 144 రాలేదన్నమాట సో ఇది కూడా మనకు వచ్చేసి ఆటో దీంట్లో OnePlus ఫ్రేమ్ రేట్ లో కూడా ఆటో సెర్చ్ ఉందన్నమాట సో ఆటో సెర్చ్ ఉండడం చాలా యూజ్ అనుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి దగ్గర దగ్గర 50,000 వరకు ఉంటుంది ఫోన్ సో ఇది గేమింగ్ ఫోన్ అన్నమాట సో ఈ రెండింటి కంపారిజన్ ఎలా వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం సో ఈ రెండు స్పెసిఫికేషన్స్ కొంచెం చూస్తే OnePlus పెట్టే అమౌంట్ కన్నా దానికి కొంచెం తక్కువలో మనకు రియల్మీ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనకు రియల్మీ X3 ఉంది అలాగే ఈ రోజు మనకు లాంచ్ అయింది రియల్మీ 6i అన్నమాట సో ఈ ఫోన్ కూడా చాలా బాగుంది సో OnePlus ఏదైతే డిస్ప్లే రేట్ ఇస్తుందో ఫ్రెష్ రేట్ 90Hz సో అదే రేట్ మనకు ఇది కూడా వచ్చేస్తుంది అన్నమాట సో అలాగే స్పెసిఫికేషన్ కొంచెం తక్కువ ఉన్నాయి అయితే రియల్మీ 6i లో కానీ రియల్మీ X3 కానీ రియల్మీ X2 ప్రోలో కానీ చాలా హైగా ఉన్నాయన్నమాట సో అలాగే మనకి ఎవరైతే రెడ్మీ లవర్స్ ఉన్నారో రెడ్మీ K2 ప్రో అనమాట సో ఈ ఇది దీనిలో చాలా హై రేట్ ఉన్నాయి సో ఇది కూడా మన OnePlus కి గుడ్ కాంపిటేటర్ అని చెప్పొచ్చు సో ఎక్కువ మంది ఏం చేస్తారు OnePlus అనే బ్రాండ్ పెట్టి ఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటారు సో OnePlus బ్రాండ్ కాదు మన ముఖ్యము స్పెసిఫికేషన్స్ మనం పెట్టే అమౌంట్కి ఫోన్కి ఈక్వల్ గా ఉందా లేదా అని మాత్రమే మనం చూసుకోవాలన్నమాట సో మనకి ఈ ఫోన్ ఎంతవరకు కొనొచ్చు అని చెప్పి చూసుకోవచ్చు సో మనకి ప్రజెంట్ OnePlus కు కాంపిటేటర్ ఉండే రెడ్మీ ఫోన్స్ ఉన్నాయి రియల్మీ ఫోన్స్ ఉన్నాయి అలాగే మనకు యాసస్ లో కూడా ఫోన్ అన్నమాట సో ఇప్పుడు రాక్ కాకుండా రాక్ 2 కూడా సో అదే ప్రైస్ రావచ్చు సో OnePlus బ్రాండ్ పక్కన పెట్టేసి ఏదో స్పెసిఫికేషన్స్ గురించి కావాలో సో స్పెసిఫికేషన్స్ మాత్రమే కొనుక్కోండి సో అలాగే మనకి యాసస్ కు వచ్చేసి యాసస్ రాక్ 3 సో ఇది మనకు బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు సో మనకు ప్రజెంట్ ఉన్న గేమింగ్ ఫోన్స్ లో ది బెస్ట్ అన్నమాట సో యాసస్ రాక్ 2 కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో గేమింగ్స్ లో ఎంత బాగుందని సో ఈ ఫోన్ వచ్చేసి మనకు 50,000 ఉంటుంది సో మనకి ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను అయితే క్లారిటీ లేదన్నమాట సో ఈ ఫోన్ కి వచ్చేసి ఈ ఫోన్ కి కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నాయంటే సో మనకి ఎంఐ షార్ప్ 2 ఉంది సో ఫ్యూచర్ లో కానీ అయితే నెక్స్ట్ వర్క్ 2 మంత్స్ లో కానీ మనకు ఎంఐ షార్ప్ 3 కూడా వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట సో అలాగే గేమింగ్ ఫోన్స్ లో మనకు రియల్ గా లెనోవో కూడా ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మనకి న్యూస్ వచ్చింది సో ఆ న్యూస్ పరంగా కూడా మనకు లెనోవో ఒకటి వస్తుంది అలాగే మనకు ఏదైతే వివో కూడా ఒక గేమింగ్ ఫోన్ ట్రై చేస్తుందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట సో ప్రజెంట్ ఈ రెండు కంపారిజన్ పక్కన చూసుకుంటే నేనైతే OnePlus ఫోన్స్ వచ్చేసి మీకు 6 64 కానీ 6 128 కానీ కొనుక్కుంటే మాత్రం నా చాయిస్ అయితే OnePlus అనమాట సో ఈ మించి ఏదైతే 6 GB మించి ఉన్న ఫోన్స్ అయితే మీరు కొనడం వేస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే 8 కానీ 8 128 కానీ ఈ ఫోన్స్ మనకు లేదా ఈ ప్రాసెస్తో వచ్చే ప్రాసెస్ మనకు నియర్లీ 27 నుంచి 30 మధ్యలో ఉన్నాయి సో ఈ బడ్జెట్లో ఫోన్స్ కొనడం OnePlus అయితే వేస్ట్ అని చెప్పుకోవాలి సో దానికి మించిన ప్రైజెస్తో లేదా దానిలో తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ది బెస్ట్ స్పెసిఫికేషన్తో ఫోన్స్ వస్తాయన్నమాట సో అవి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు సో మనకు OnePlus పక్కన పెట్టేస్తే రాక్ యాసస్ రాక్ ఉన్నాయి సో ప్రజెంట్ మన గేమింగ్ మొబైల్స్ అయితే ఇదే ఇది
సో గేమింగ్ లవర్స్ ఏదైతే సరే మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలని మీరు అనుకుంటే మాత్రం, సో మనకు ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో, సో గేమ్ లవర్స్ మనకైతే గేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారో, సో మనకైతే యాసస్ రాక్ 3 పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీని కంట్రోల్స్ కానీ ఈవెన్ కానీ చాలా బాగుంటాయి. సో విత్ కంపేర్ ఆఫ్ ఎంఐ షార్ట్ 2 తో పోల్చుకుంటే యాసస్ రాక్ 3 చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. సో ఇవి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు దీన్ని కంపేర్ చేయండి, చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏదైతే యాసస్ రాక్ 3 వర్సెస్ వన్ ప్లస్ నార్డ్ అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏంటి తెలియజేయండి. ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.